వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకృష్ణ దేవరాయ 494 వర్ధంతి వేడుకలు, గజమాల పూలమాలలతో విగ్రహానికి టెంకాయ కొట్టి అన్నదాన కార్యక్రమం. 20 రోజుల నుండి మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు. తుంబూరు గ్రామంలో ప్రధాన రహదారిపై మహిళల ఆందోళన. రాజంపేట సర్కిల్ లో శ్రీ 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 శ్రీకృష్ణ దేవరాయ 494 వర్ధంతి వేడుకల సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయ వర్ధంతి సందర్భంగా గజమాల పూలమాలలతో విగ్రహానికి టెంకాయ కొచ్చి దర్శించుకున్నారు. శ్రీకృష్ణ దేవరాయ 494 వర్ధంతి వేడుకల్లో అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ వేడుకల్లో చాలా మంది బీజేపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. టెంకాయ కొడుతున్న మా అన్నయ్య పట్టించుకొని చెన్న ఇరవై రోజు
ప్రాజెక్టు నుండి మంచినీరు రావడం లేదని సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య వర్గ విభేదాలతో గ్రామంలో త్రాగునీరు వదిలేందుకు సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారని మహిళలు రోడ్డుపై ఖాళీ బిందెలు పట్టుకుని ఆందోళన చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తంబూరు గ్రామంలో ప్రధాన రహదారిపై మహిళలు ఆందోళనకు దిగారు. 20 రోజుల నుండి మంచినీరు రావడం లేదని గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ ని ఉప సర్పంచ్ ని నిలదీశారు. శ్రీకాకుళం స్థానిక బెహరాను మనో వికాస కేంద్రంలో జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్పాహార వితరణ జరిగింది. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణు మాట్లాడారు. జిల్ ఫౌండేషన్ జాడ సాయి సేవలు ఇలాగే కొనసాగాలని, తన జన్మదినం సందర్భంగా మనో వికాస కేంద్రంలో ఉన్న సుమారు 80 మంది పిల్లలకు అల్పాహారం అందించడం హర్షణీయమని అన్నారు. సమాజం మీద ఎంత బాధ్యత ఉంది అంటే ఈరోజు యువత అందరూ కూడా తను చూసి నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో రకాలైనటువంటి గుణాలు తనలో ఉన్నాయి. నిజంగా ఈరోజు అబ్బాయి చేసినటువంటి కార్యక్రమాలు ఒకటి కాదు. మేము గత 5 సంవత్సరాల నుంచి తను మేము 15 సంవత్సరాల నుంచి అబ్బాయి తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి సమాజ సేవలో తను నిమగ్నమై నిజంగా ఎవరికి ఏ అవసరం కావాలన్నా ఎవరు తీరుస్తారో లేదో తెలియదు, కానీ వాడి దగ్గరికి వెళ్తే మాత్రం ఆ సమస్య అనేది ఖచ్చితంగా తీరుస్తారు. అంతటి చిన్న వయసులోనే అతిపెద్ద మనసు కలిగి నిజంగా ఎవరూ ఆలోచించలేని విధంగా ఆలోచించి అందరి సమస్యల్ని నిజంగా తనదిగా తీసుకుంటూ ప్రతి ఒక్కరి సమస్యని తీరుస్తూ అన్ని స్వచ్ఛంద సంస్థల్లో కూడా తనలో నాలుగుగా ఉంటూ నిజంగా తను చేసినటువంటి నిరంతర శ్రమ నిరంతర సేవ కూడా భగవంతుడు నిజంగా తనకి ఆయురాలు ఐశ్వర్యాలు ఇచ్చి తనకి ఇంకా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. యువత తనను చూసి నిజంగా ఈ విధంగా సమాజం పట్ల మనం ఉండాలి అనేటువంటి భావన మాత్రం ఖచ్చితంగా తన ఒక ఇన్స్పిరేషన్ కింద అందరూ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అక్కడ అలా వెళ్తున్నా ఒకసారి ఆగుతాను. అక్క నైన్ అవుతుంది, తినేయాలి మరి, తినేయాలి మరి. ఎక్కువ అక్క తిని 9 9 ఆమె కూడా ఒక సంస్థకు అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సుప్రజా గారు మరి మనోవికాస కేంద్రంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ జాతీయ స్థాయి అవార్డు అందుకున్నటువంటి శ్యామలా గారు ఈ కార్యక్రమాలన్నిటికీ ఒకవైపు వెనక నుండి నడిపిస్తూ
మరోవైపు ముందుండి పనిచేస్తూ ఉన్నటువంటి తేజ గారికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు. ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పేద ప్రజల కోసం రెండు అడుగులు ముందుకు వేసి పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా అన్నారు. నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఐపీడీ కాలనీ 15 వార్డుల సంయుక్త ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడారు. मरी कॉर्पोरेटर फर्जाना गार आध्यों में अलागे मरी अजय आध्र्यन जो जगन आरोग्य सुरक्ष मरी मन प्रीतम नायक वैएस जगनमोहन रेड्डी गार मरती प्रति संक्षेम मरी प्रजल कोसमें प्रजल तोड़े अदर्शन मरी प्रति कार्यक्रम आज चपटी फ्रम द ग्राउंड लेवल पब्लिक की एम इन आलोचन चेसे पथका संक्षेम का अभिवृद्धि यानी प्रजल कोसमें मरी इलांट नायक मरी एवरी राष्ट्र जगनमोहन रेड्डी राष्ट्रीय मुंदी मैं आरोग्य पट आयुन दृष्टि मरी नायक की गतम चूड़ा राजशेखर रेड्डी मैं आरोग्यश्री गाँव 108 मैं आंध्र प्रदेश प्रजल की दरों अंदर तेजे मैं अदे विधा जगनमोहन रेड्डी इंका मिन्न नी ना कंटे इंका मिन्न नीने आलोचन चेसे मरी इला संक्षेम चूड़ा प्रति अर्बन हेल्थ सेंटर लेकिन जगन आरोग्य सुरक्ष प्रजो चूंकि इबंधा प्रति तीर्चे विधा चूंत लेने चोट अंतवे इकड़ दाखिल मेजर प्रॉब्लम उसे जीजी हेच की रिफर से लेकिन आरोग्यश्री चर्चुटा अने प्रति वित् फॉलोअप प्रति एना समस्या वाली इबंधा वाल हेल्थ परम इबंधा प्रति फॉलोअप अला बेस्ट मेडिसिन अंत मेबी मेडिसिन पेर चेवनी ड्रग् चेंज बेस्ट एम इवगल आलोचन मैं मेडिसिन एक्सपैरी डेट प्रति चक्सी वाल पट उ दृष्टि ये नायक की अंत सीएम का उन्ना प्रति पेदवा मैं गुर्तनी वाली आलोचन चेसी मरी जगनमोहन रेड्डी गारु जगन आरोग्य सुरक्ष अलागे स्थानिक एमएलए मुस्तफा गारु मरी प्रजल कोसम एम चेयाली अनी प्रति वाली एक् इबंध राकुंडा मरी अलागे इक जीएमसी समस्या गानी लेकिन प्रति चाला चक्कगा निर्वर्तिस्तुन्नारु एमएचओ गानी लेकिन कमिश्नर मैडम कीर्ति गारु गानी लेकिन मेयर गारु प्रति स्थानिक एक्ड इबूदन आलोचन चेसे मरी वाला वेटिंग टाइम यानी लेकिन रिजिस्ट्रेशन कंप्लीट अवगाने वाली डॉक्टर्स अंत वाल टेस्ट चेक दिन तरह डॉक्टर्स स्पेशलिस्ट डॉक्टर्स दिल्ली दिन तरह ई चेकअप प्रति चाल चक्कर अभी जो ईसीजी प्रति बेसिक कावास अभी अंत मन फस्टे मन प्रिकॉशन्स मन की इबंध रा विधा मैं इकड़ प्रति दाने कोसम प्रजल तरफ नीचे प्रियतम नायक वैएस जगनमोहन रेड्डी गारी चाला धन्यवाद इलांट कार्यक्रम प्रजल की चाला अवसर इंका रानुन्न रोजुलु प्रजलंदरू जगनमोहन रेड्डी वेंटे उंडी अलागे गुंटूर ईस्ट नुंचि वैएसआरसीपी जेंडा भारी मेजारिटी गेलिपिस्तारनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु. నిర్దవాల్లో జగనన్నకు చెబుదాం మండల స్థాయి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, నిర్దవాల్ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడుతో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ధ్యేయంగా ప్రభుత్వం జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని చేపట్టిందని, 2019 నుండి అమల్లో ఉన్న స్పందన కార్యక్రమంలో పరిష్కారం కాని ప్రతి సమస్యను త్వరితగతిన పూర్తి చేయడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం అమలవుతుందని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ అన్నారు. Thank you.
లేదంటే వచ్చిన రీసెంట్గా కంప్యూటరైజేషన్కే తేడా వస్తున్నారు. నమస్కారం అండి. ఈరోజు జగనన్నకు చెబుదాం అనేటువంటి కార్యక్రమం మండల స్థాయి నెడదవల్ మండలం సంబంధించి నిర్వహించుకుంటున్నాము. మనకి ప్రభుత్వము ప్రజల సమస్యల పట్ల చాలా మొదటి నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఒక విధానాలను రూపొందిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ముందుగా అసలు స్పందన అనేటువంటి ఒక పోర్టల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ప్రభుత్వం 2019 ఫామ్ అవగానే. మొత్తం వివిధ స్థాయిల్లో ఉండేటువంటి గ్రీవెన్సెస్ అన్నిటి కూడా ఇంటిగ్రేట్ చేసి యూనిఫై చేసి స్పందన పోర్టల్ అనేటువంటి విధానం తీసుకొచ్చారు. ప్రతి ఒక్క గ్రీవెన్స్కి కూడా ఒక యూనిక్ ట్రాకింగ్ ఐడి నెంబర్ ఇవ్వడము, తద్వారా సిటిజన్కి దానికి సంబంధించినటువంటి స్టేటస్ అప్డేట్స్ ఇవ్వడం అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్పందన ఒక పీక్స్కి వచ్చిన తర్వాత ఇంకా దాంట్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ వస్తున్నాం. బియాండ్ ఎస్ఎల్ఏని తగ్గించుకుంటూ బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండానే మనం పరిష్కరించుకునే విధంగా చేయటము, అలాగే తర్వాత ఇంకా బెటర్గా స్పందనలో కూడా పరిష్కారం కానీ ఇంకా బెటర్గా పరిష్కారం అవడానికి మనం జగనన్నకు చెబుదామని చెప్పేసి 1902 కాల్ సెంటర్ నెంబర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో దానికి కూడా డైరెక్ట్గా సిటిజన్స్ సీఎం ఆఫీస్లో డైరెక్ట్గా కాల్ చేయడానికి వాళ్ళకి అవకాశం కల్పించారు. ఈ విధంగా కూడా మనం పిటిషన్స్ని రెక్టిఫై చేస్తున్నాము. అంతేకాకుండా కాన్స్టిట్యున్సీ రివ్యూస్ పెట్టి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీ స్పెసిఫిక్ ఏం సమస్యలు ఉన్నాయో కూడా టేకప్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దానికంటే ఇంకొంచెం మెరుగ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో మండల స్థాయి గ్రీవెన్సెస్ అనేది పెడతాం జరుగుతుంది. ప్రతి వారం కూడా మొత్తం జిల్లా అధికారులందరూ కూడా వారానికి ఏదో ఒక మండలం కంపల్సరీగా మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఆ మండల స్థాయి గ్రీవెన్సెస్ అన్ని పరిష్కరించాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ మామూలుగా మండల స్థాయిలో గ్రీవెన్సులు జరిగినప్పుడు గ్రామ సచివాలయంలో కానీ మండల ఆఫీస్లో కానీ అది మళ్ళీ వాళ్ళ లెవెల్లో అయ్యో కొన్ని అవుతాయి, కొన్నేమో పైకి రాస్తారు. సో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వెళ్ళేటప్పుడు మధ్యలో ట్రాన్స్మిషన్ లాస్, కమ్యూనికేషన్ లాస్, గ్యాప్ ఉండటం వలన ఇక్కడ వచ్చేటువంటి గ్రీవెన్స్ సరిగ్గా వాళ్ళు అర్థం చేసుకోవడం వలన కొన్ని గ్రీవెన్సెస్ పరిష్కారం కాకుండా పోతున్నాయి. సో అవకాశం లేకుండా డైరెక్ట్గా జిల్లా స్థాయి అధికారిని ఒక మండలానికి పంపిస్తే, సో వారానికి ఒక మండలం అంటే మనకి మన జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలు, ఒక 3 మున్సిపాలిటీస్ ఉన్నాయి, మొత్తం 21 మండలాల కింద లెక్కేసుకుంటే 21 వీక్స్లో మొత్తం జిల్లాలో ఉన్న మండల వారి సమస్యలు డైరెక్ట్గా జిల్లా అధికారుల ద్వారా పరిష్కారం అవుతాయి. సో మళ్ళీ 21 డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఇక్కడ సమస్యలు తీసుకుంటున్నామో మళ్ళీ రిపీట్ అయిన తర్వాత 2-3 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం. వచ్చినప్పుడు అప్పుడు ప్రతి సమస్య మీరు ఏం చెప్పారో దానికి సమాధానం చెప్పడం, ఏ సమస్యకి అయితే ఇంకా మనం చేయలేకపోయామో కారణాలు చెప్పడం అనేది చేస్తాము. సో దట్ జిల్లా అధికారులు మండల అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేయడానికి ఇది ఒక చాలా మంచి కార్యక్రమం.
అలాగే ఎంప్లాయీ గ్రీవెన్స్ డే కూడా పెట్టారు. స్పెసిఫిక్గా ఎంప్లాయీస్ రిలేటెడ్ గ్రీవెన్స్ కూడా తీసుకుంటా ఉన్నాము. సో గ్రీవెన్సెస్ అడ్రస్ మీద ప్రభుత్వం చాలా ఎక్కువ దాన్ని రివ్యూ చేయటం, దాన్ని ప్రాపర్గా మానిటర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఈరోజు మనం నడదవల్ మండలానికి సంబంధించి గౌరవ శాసనసభ్యులు ఇక్కడికి వచ్చారు, అలాగే ఇతర జిల్లా అధికారులు నాతో పాటు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సుమారు ఒక 50 గ్రీవెన్సెస్ ఈరోజు నడదవల్లో ఇప్పటివరకు రావడం జరిగింది. ఇంకొక 50 వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. యావరేజ్గా మనకి 50 to 100 మధ్యలో మండల స్థాయి గ్రీవెన్సెస్ మనకి ప్రతి చోట కూడా వస్తున్నాయి. ఇప్పటికి మనం 6 మండలాల్లో మన జిల్లాలో మండల స్థాయి గ్రీవెన్సెస్ కంప్లీట్ చేసుకున్నాము. ఇవాళ నడదవల్ టౌన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ అందరికీ తెలుసు జగన్ అన్నకి చెబుదామనే కార్యక్రమంలో ప్రజలందరి దగ్గర కూడా ఎవరికైనా ఏదైనా సమస్యలుంటే, వారికి ఏదైనా పిటిషన్స్ ఇవ్వదలుచుకుంటే, ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకా రావాల్సిన ఏదైనా పథకాలు అవనేయండి, లేకుంటే వారికి ఏదైనా ఇళ్ల స్థలాల గురించి అవనేయండి, ఇంకా ఇతర సమస్యల గురించి అవనేయండి, అవన్నీ కూడా మరి అధికారులకి ప్రభుత్వానికి తెలియపరచడానికి ఈ జగనన్నకు చెబుదామనే కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు, మరి అదేవిధంగా డిఆర్ఓ గారు, అందరూ అధికారులు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. జిల్లా అధికారులు అందరూ కూడా ఇక్కడికి ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. ఈరోజు మన జగనన్న గారి ప్రభుత్వంలో, మన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో మనం ఇప్పటికే చూస్తా ఉన్నాం, గత 4.5 సంవత్సరాల నుండి కూడా ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ తీసుకురావటం జరిగిందో, ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం సమస్యలు తెలుసుకుంటాం జరుగుతూ ఉంది. ఆ సమస్యలన్నీ కూడా ఏ గ్రామానికి చెందిన ఆ గ్రామంలో పరిష్కారం అయ్యేటట్టు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అందుచేత పెద్ద ఎత్తున ఎక్కడ సమస్యలున్నా అవన్నీ కూడా అక్కడే పరిష్కారం జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా నెడదవల్ టౌన్లో కూడా 13 సచివాలయాలు ఉన్నాయి. ఏ గ్రామానికి ఆ గ్రామంలో సచివాలయాలు ఏదో అక్కడ పరిష్కారం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మరి స్పందన కార్యక్రమంలో 2019 నుండి కూడా స్పందన కార్యక్రమం పెట్టడం జరిగింది. స్పందనలో ఇచ్చిన పిటిషన్స్ అన్నీ కూడా మరి కలెక్టర్ లెవెల్లో, జాయింట్ కలెక్టర్ లెవెల్లో, సీనియర్ అధికారులు, జిల్లా అధికారుల లెవెల్లో అన్నీ కూడా ఈ పిటిషన్స్ అన్నింటి మీద కూడా వారు సమస్యలు పరిష్కారం చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏదో కాగితం ఇస్తే పెట్టేయటం కాదు, పక్కన ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయటం, రికార్డ్ చేయటం, ఇవన్నీ ఎంతవరకు పరిష్కారమైనవి అన్నీ కూడా మళ్ళీ చూసి ఫాలో అప్ చేయటం యాక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఇంకా కూడా డెప్త్లోకి వెళ్ళాలి. ఇంకా కూడా ఎక్కడన్నా ఎవరికన్నా ఒక్కరికి కూడా ఏ సమస్య కూడా మిగలకూడదు, వారందరికీ కూడా పరిష్కారం జరగాలని ఈరోజు జగన్ అన్నది చెబుదామనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది మండల స్థాయి కార్యక్రమం పెడుతున్నాం. మన నిడదవల్ నియోజకవర్గంలో ఇప్పుడు నిడదవల్ టౌన్ మండలం కార్యక్రమం పెట్టాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎడవల్ మండలంలో ఒక కార్యక్రమం, ఉండ్రాజవరం మండలంలో కూడా ఒక కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. మరి చాలా వరకు కూడా ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా ఇక్కడికి ఇక్కడే పరిష్కారం చేయడానికి జిల్లా అధికారులు అందరూ వచ్చారు. ఇక్కడ జరగని పక్షంలో దాన్ని మరి నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళి అక్కడ పరిష్కారం చేయటం జరుగుతుంది. ఈ విధంగా గత ప్రభుత్వానికి ఇప్పటికీ ముఖ్యంగా తేడా మనం గమనించాల్సింది ఈ విషయమే. ఇక్కడ సచివాలయ వ్యవస్థ అవనండి, వాలంటీర్ వ్యవస్థ అవనండి, స్పందన కార్యక్రమం అవనండి, ఈరోజు జగనన్నకి చెబుదామనే కార్యక్రమం అవనండి, అన్నింటిలో కూడా ప్రజలకి ఏ సమస్యలున్నా అది పరిష్కారం దిశలో పనిచేస్తూ వారిని ఏదన్నా ఉంటే మాకు చెప్పండి అని మేమే వెళ్ళటం తెలుసుకుంటూ జరుగుతూ ఉంది. ఇవి అన్నింటితో పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ రాష్ట్రంలో గడప గడపకి మేము తిరుగుతూ ఉన్నాం. గడప గడపకి తిరిగినప్పుడు కూడా వారు అక్కడ ఏదైనా సమస్యలు చెప్తే ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా రాసుకుని ఆ గ్రీవెన్సెస్ అన్ని మళ్ళీ కూడా సచివాలయం స్థాయిలో కూడా వారు వర్క్ చేసి మరి అవి కూడా మళ్ళీ జిల్లా స్థాయిలో ఇవన్నీ వర్క్ చేయటం జరుగుతూ ఉంది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే గడప గడపకే వెళ్ళే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు, ఈ విధంగా బహుశా ప్రపంచంలోనే ఎక్కడా కూడా జరిగినట్టు రీసర్వే కార్యక్రమం, భూములు రీసర్వే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏలూరు జిల్లా ముదినేపల్లి చల్లగుళ్ళ ఆదిత్య చౌదరికి తమ గోడు వినిపించుకున్న సహకార సొసైటీ ఖాతాదారులు, రైతన్నలు. వెంటనే స్పందించిన ఆదిత్య చౌదరి పెదపాలపర్రు గ్రామంలో గల సహకార సొసైటీ బ్యాంక్ లో 2021-22 సంవత్సరంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కింద రైతులకు చెల్లించాల్సిన సొమ్ముని ప్రభుత్వంచే మంజూరు కావడిన సొసైటీ అధికారుల ద్వారా రైతులకు తెలియపరచకుండా అందించకుండా ఈ 2023 సంవత్సరం 10వ నెల 15వ తారీఖు చివరి వరకు కూడా రైతులకు చెల్లించవలసిన సొమ్మును ఇవ్వకుండా పక్కదారి మళ్లించారు.
పొలం లేని మనుషుల పేరు మీద కూడా దొంగచాటుగా దళారుల టైప్లో ధాన్యం తోలుకున్నారు. అవన్నీ ఎంఆర్ఓ గారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ కౌలు కార్డు లేకుండా పొలం లేకుండా వాళ్ళు ఎటువంటి కౌలు చేయకపోయినా సెక్రటరీ గారు ఎట్లా ఆథరైజేషన్ చేశారని చెప్పి మీ సెక్రటరీ గారిని అడుగుతాం జరిగింది. అదే విషయం ఎంఆర్ఓ గారిని కూడా ఎంఆర్ఓ గారికి ఇంటిమేట్ చేశాం. ఎంఆర్ఓ గారు కనుక దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోకపోతే కనుక అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ ధర్నా చేస్తాం. రైతులందరూ బిఎస్ఎస్ ద్వారా మిల్లర్స్కి ఒడ్డులు తోలటం జరిగింది. ఆ ఒడ్డులు తోలని ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు దాకా రైతులకు జమ చేయలే. ఒకటే లారీ నెంబర్తో ఒకటే టైంకి ఒకటే డేట్కి ఒకటే సెకండ్కి 1000 బస్తాల పైన లారీల్లో జమ అయినట్టు ఇలా ఆథరైజేషన్ చేసి పిఎస్ఎస్ వాళ్ళు పైకి పంపించడం జరిగింది. ఇది ఏంటని చెప్పి మనం వీళ్ళని అడుగుతుంటే కనుక ఇది మాకు సంబంధం లేదు, మిల్లర్స్ అడగండి అని చెప్పి చెప్తున్నారు. ఏపీ 16TV 6778 అనే లారీ నెంబర్తో దుగ్గిరాల కేశవా గారి ధాన్యం, చల్లగొల్ల రాజగోపాల్ గారి ధాన్యం, గణమనేని సీత గారి ధాన్యం మొత్తం 1092 బస్తాలు వచ్చినాయండి. 1092 బస్తాలు ఒక లారీలో పట్టవు. లారీకి హైయెస్ట్ వేసేది 450 నుంచి 500 కట్లు. కొన్ని ఎక్కువ లోడ్ వేసుకుని 500 కట్లు. ఇది సేమ్ రేట్ 1/4/2022 6:22:07 ఆథరైజేషన్ చేశారు. ఈ రైతుల డబ్బులు కనుక సకాలంలో విత్ ఇంట్రెస్ట్ ఇవ్వకపోతే కనుక ఇక్కడే ఈ పిఎస్ఎస్ బ్యాంక్ దగ్గరే మేమందరం రైతులందరినీ గ్యాదర్ చేసి ఇక్కడే దాఖలు చేస్తాం. నాకు లాగిన్ కొట్టానండి, నేను ట్రాక్టర్ ఏం పట్టుకొచ్చి మీకు ఇచ్చా, పలానా ట్రాక్టర్ పలానా ఇది పట్టుకొచ్చింది ఆర్బీకే ఇచ్చిందే. ఆర్బీకే రాజిస్తే మీరు లోనే ఇస్తారా? దాన్ని కూడా లోనే మీరు ఎంట్రీ కరెక్ట్గా చేశారో తప్పుగా చేశారు? మీరు కరెక్ట్గానే చేశారు. సరే ఒకసారి నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక లారీ ఒకే టైంలో ఒకటే సెకండ్స్ లో అడుగుతుంది 500 బ్యాగులే కదా లారీ ఎక్కేది. అవును మరి 500 ఎక్కకుంటే మీరే ఆధార చేసింది ఇది. చూడండి ఏంటి ఒకటే సెకండ్ ఒకటే టైం చూడండి 2, 3, 4 సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ 2, 3, 4 ఒకటే డేట్ ఒకటే టైం ఒకటే సెకండ్ అని మీరు తప్పు కొట్టారా? అవునండి మరి మరి ఒకటే టైం ఎట్ట వచ్చింది అవునండి మీరు తీసుకోండి. మీరు ఎవరి పైకి తెచ్చుకున్నామండి?
పాతపట్నం మండలంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అమరజ్యోతి పాఠశాల నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాతపట్నం నియోజకవర్గ సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు ఆర్ఎస్ఎస్ సిబ్బందిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రజల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సమైక్యత, సామరస్యత మొదలగు గుణాలను నిర్మాణం చేస్తూ మన దేశాన్ని జగద్గురు స్థానంలో నిలపాలని గత కొన్నేళ్లుగా కృషి చేస్తుందని తెలియజేశారు. అందరం కూడా నడుము చూసుకుంటూ బ్రహ్మనాథ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకృష్ణ దేవరాయ 494 వర్ధంతి వేడుకలు, గజమాల పూలమాలలతో విగ్రహానికి టెంకాయ కొట్టి అన్నదాన కార్యక్రమం. ఇరవై రోజుల నుండి మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు. తుంబూరు గ్రామంలో ప్రధాన రహదారిపై మహిళల ఆందోళన. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. నమస్కారం.